ప్రభుత్వ పరిపాలన బానే ఉంది సోదరా, బానే ఉంది. ప్రజలకు ఇష్టమైంది, ప్రజలు ఎన్నుకున్నారు, అన్ని విషయాలు బాగుంటుంది పిల్లలు అందరికీ. అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? నెంబర్ 1 గా ఉన్నాయి. ఈ ఈ పిల్లలకు ఇచ్చారు కదా అమ్మఒడి కార్యక్రమం అనేది, ఇంత ముడి ఎక్కడ కూడా లేదు. ఈయన ప్రభుత్వం వచ్చినాక అమ్మఒడి వేసిన తర్వాత దివ్యంగా చదువుకుంటున్నారు పిల్లలు. ఏదో బ్యాడ్ ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల ఏం చేసేదేం లేదు. అది ఈ కరోనా అనేది ఎవరికైనా మరి తప్పదు. అది దాని విషయంలోనే కొంచెం ఏదో ఇది అవుతున్నారు. కానీ ఆయన గారి పరిపాలన నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 అది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అయ్యే రోడ్లు అభివృద్ధి పనులు అంటే కొంచెం ఏదో కొద్దిగా ఇట్లా ఉండే, కానీ మన మామూలుగా అన్నీ కానీ నెంబర్ 1 గానే ఉంది మాకు. అది మాకు సిరి వ్యాపారస్తులకు మాకు 10,000 వేశాడు. అట్ట ఇచ్చినోడు ఎవరు లేరు. ఇంత ముడికి మాకు 10,000 ఇచ్చాడు, బంగారంగా 10,000 వేశాడు. అవి మెల్లిమెల్లి కట్టుకోమన్నాడు, కట్టుకుంటున్నాం. అది అదే ఇలా డబ్బులు పంచి పెట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు, మంచి అభివృద్ధి పనులు చేయాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఎలా చూస్తారు ప్రతిపక్షాలు? పేదవాడికి న్యాయం చేస్తున్నాడు. అంతకుముందు పేదవాడికి న్యాయం చేయలే. పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, కానీ లబ్ధి పొందిన వాళ్ళు అంటే ఎవరు లేరు కూడా. అది ఆయన పరిపాలన వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది, మాకు బాగుంది, అనుకూలంగా ఉంది. అది విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ స్థాయిలో సీట్లు వచ్చాయి. వచ్చాయి. ఎలా చూస్తారు ఇంత పెద్ద భారీ విజయం రావడానికి కారణం? సోదరా, ప్రజలు పిచ్చవాళ్ళు కాదు, ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని. ఆయన ప్రజలు ఆ పరిపాలన బాగుంది కాబట్టి ఆయనకి ఇచ్చేసారు. అది అది తిరుపతి పార్లమెంట్కి కూడా బై ఎలక్షన్స్ రావచ్చు. ఏ పార్టీ గెలిచింది? వైసీపీయే గెలిచింది కంపల్సరీగా, పక్కాగా. అది భారీ లెవెల్లో భారీ స్థాయిలో ఈ విధంగా మెజార్టీ వచ్చింది. ఎక్కడ లేదు, ఇంత మోడీకి ఎప్పుడు కూడా లేదనమాట. ఈ విధంగా మెజార్టీ వచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు ఇష్టమైంది ఆయన పరిపాలన. ఓకే, అది బాగుందండి, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. దానికోసమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, దానికోసం ఇప్పుడు చర్చ చేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలు లేని వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. రిక్వెస్ట్ చేసి ఇవ్వనండి మాకు ఆటో. నేను ఎస్సీ క్యాండిడేట్, ఒక ఆటో ఇప్పిస్తే జగన్ గారికి రుణపడి ఉంటాం. అభివృద్ధి ఇప్పుడే మొదలైంది కదండి, ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి అయింది కనబడలేదు. కానీ బాగానే ఉంది వచ్చింది. ఎలా చూస్తారు అంటే జగన్ గారు చేసిన పరిపాలన చూసి వచ్చింది. అమ్మ ఓడి ఉన్నగా విద్యాదీవన ఇలాంటి పెడుతున్నారు కాబట్టి దానివల్ల వేశారు. ప్రచారం అవసరం లేదు వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్కి గెలుస్తారు. గురుమూర్తి గారు టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా. మరి మంచి క్యాడర్ ఉంది కానీ ఇప్పుడు లేదు కదండి, ఒకప్పుడు క్యాడర్. అది జూనియర్ ఏంటి అని జూనియర్ ఆయన అడ్డదారిలో వచ్చాడు, ఎమ్మెల్సీలోకి వచ్చి మినిస్టర్ అయ్యాడు. అండ్ డైరెక్ట్గా మొన్న కార్పొరేటర్గా పోటీ చేస్తే బాగుండేది, ఆయన మీద కొద్ది నమ్మకం వచ్చేది. కార్పొరేటర్కే రిజెక్ట్ అన్నప్పుడు ఇంకా ఏముంటుంది? ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ జనసేన తెలుగుదేశం కలిస్తే ఎలా ఉంటుంది అంటాడు? విజయం రావచ్చు. అంటే వైఎస్ఆర్సీపీకి ఏమైనా ప్రభావం ఉంటుందా? కొద్దిగా ఉంటుంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కేంద్రం వల్ల చెప్పారు కదండి హోదా గురించి మర్చిపోండి అని, మేమేం చెప్పగలం చెప్పండి, మేమేం చెప్పగలం? హోదా గురించి మర్చిపోవాల్సిందే, ఇక అయిపోయింది. అది కాదు, గడిచిన అధ్యాయము మూసిన ఉద్యోగం అన్నారు కదా, అలాగే. అది చాలా బాగుందండి. మా ఎమ్మెల్యే గారు మల్లా దీక్షణ గారు చాలా బాగా పనిచేస్తారు, బాగుంది. మంత్రులు కూడా బాగానే ఉన్నారండి. మాకు ఏ పని అండి మంత్రులతోటి, మేము మంత్రుల దగ్గరికి వెళ్ళాం కదండి. బాగానే ఉంది, ప్రజలు అనుకునే మాటలు బాగున్నాయి, బాగానే ఉందండి. అదే కాకపోతే ఏంటంటే ఇది మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్నీ కూడా వన్ సైడే, ఈ తిరుపతి ఎలక్షన్ అయినా ఏదైనా వన్ సైడ్. ఎందుకంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ ఇస్తుంది అందరికి కూడా, ఇంకా ప్రాబ్లమే ఉంది. జనాలు కానీ బాధ పెడితే ఓట్లేరు, అది అందరం సంతోషపడుతున్నారు కాబట్టి బాధ లేదు. అందే అంటే ఒకటండి, విజయవాడలో అభివృద్ధి పనులు ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు, సంక్షేమ పథకాల మీదే డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంటు. సైమల్టానియస్గా ఏంటంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా కలిసి చేసినట్టయితేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి లయబిలిటీ ఉంటుంది ప్రజల దగ్గర. అంతేగాని మీరు సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా సరే అభివృద్ధి కావాలి. అది ఆ ఒక్కదా విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనకబడిందనే చెప్పొచ్చు అభివృద్ధి విషయంలో. అంటే తిరుపతి పార్లమెంట్ అంటే యాక్చువల్గా అక్కడ ఏంటంటే ప్రీవియస్గా వైసీపీనే గెలిచింది 14-19 రెండింటిలో కూడా. ఈసారి కూడా వాళ్ళే గెలిచే అవకాశమే ఉంది. పైగా ఏంటంటే బైపోల్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఫేవర్గా ఉంటుంది. దానికి ఉదాహరణ నంద్యాలలో ఏం చేశారండి, ఆ రోజున అధికార పార్టీ తెలుగుదేశమే గెలిచింది. యాక్చువల్గా అక్కడ గెలిచింది ఎప్పుడు, వాళ్ళు వైసీపీ నుంచి గెలిచారు. అయినా సరే ఎందుకు గెలిచిందంటే చెప్పే కదా అధికార పార్టీ. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తుంది కాబట్టి మన మున్సిపాలిటీ తిరుపతి మున్సిపాలిటీ క్వీన్ స్వీప్ చేసింది. ఆ రకంగా చూసుకున్నా సరే ఆటోమేటిక్గా ఏది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకని సంక్షేమ పథకాలు సునామీ సృష్టిస్తున్నాడు ఎవరు, జగన్ గారు. మరి సంక్షేమ సునామీలో ఏది ఏ ఎలక్షన్ వచ్చినా ఆయనే గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. వాస్తవేనండి, ఎందుకంటే చెప్పనండి ఎప్పుడు కూడా
ఒక అభివృద్ధి అనేది చూపించి కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా స్థాపించి వాటి నుంచి ఇన్కమ్ రిసోర్స్ అనేది తీసుకొస్తే అది లయబిలిటీగా ఉంటుంది. అంతేగాని మీరు ఊరికే కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే నిజంగానే సార్వభౌతులాగానే తయారవుతారు. ఎందుకని శ్రామికుడు ప్రతిఫలానికి అర్హుడు అనే ఎకనామిక్ ప్రిన్సిపల్ని పట్టుకున్నట్టయితే నువ్వు కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకో, దాంట్లో ఉన్న ఆనందం వేరు. అలాగే ఏంటంటే ప్రజలందరూ కూడా ఇది ఉపాధి అవకాశాలు కల్పించు నువ్వు, అంతేగాని ఊరికే డబ్బులు పంచిన దానివల్ల ఉపయోగం లేదండి. ప్రతిపక్షాలు అన్న మాటలో వాస్తవం ఉంది, ఆ వాస్తవం జగన్ గారికి కూడా తెలుసు. ఆ వాస్తవాన్ని గ్రహించి ఆయన కూడా ఇవాళకి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెట్టి ఉపాధి ఏది యువతకు కానీ అలాగే ఏది విద్యార్థులకు కానీ వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించినట్టయితే అది కాస్త బెనిఫిషియల్గా ఉంటుంది ఏది భవిష్యత్ తరాలకి. ఏంటంటే ఇప్పుడు మన ఎంపీలు ఎంత అడిగినా సరే అది ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో చెప్పారు మోడీ గారు ప్రత్యేక హోదా. ఎందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత జగన్మోహన్ ఏది మన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి, ఓటుకు నోటు కేసు అని అయ్యి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా మోడీ గారు కాలు పట్టుకోవాల్సిందే కానీ పొరపాటుని కూడా ఆయన ఒత్తిడి చేసే స్టేజ్లో లేరు. ఆయన ఎడం కాలు ఈయన కుడి కాలు పట్టుకు వేలాడుతున్నారు ఎవరిని, మోడీ గారిని. అందువల్ల ఏంటంటే 11 ఛార్జ్ షీట్లో ఏ రోజైనా బెయిల్ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కటకటాలోకి వెళ్ళాలి. ఓటుకు నోటు కేసే కానివ్వండి, ఈ ల్యాండ్ స్కామ్ ఏది అమరావతి వీటిలో కానీ ఏది పడినా సరే ఎవరు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిపోవాలి. అందువల్ల ఏంటంటే వీళ్ళ కేసులు కోసం ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు ఎప్పుడు. అందువల్ల ఏంటంటే అది ముగిసిన అధ్యాయం. పైగా ఏంటంటే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కూడా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఎప్పుడో తగేసి చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. అందువల్ల ఏంటంటే ఆ ప్రత్యేక హోదా గురించి మనం ఆలోచిస్తాం అనేది అనవసరం, అది ఒక ముగిసిన అధ్యాయం. నీలం సాహ్ని గారు సీఎస్గా చేశారు ఆంధ్రప్రదేశ్, ఎంతో అనుభవం ఉంది ఆవిడికి. ఏంటి పైగా ఏంటంటే జగన్ గారి అనుమాయిలు వీళ్ళందరూ కూడా అది. ఇదేంటంటే ఆవిడికి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రత్యేకించి ఒక మనిషి యొక్క అనుచరగణం వాళ్ళ సొంతాలను నియమించుకుంటే దానికి ఎంతవరకు లయబిలిటీ ఉంది సార్? అది ఎందుకని ఆయనకి ఫేవర్గానే చేస్తుంది, ఏది చేసినా సరే ఆయన పెట్టమన్న డేట్లో పెడుతుంది, ఆయన ఏది చెప్తే అది చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎంతోమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్, వాళ్ళ ఒకరికి ఇచ్చినట్టయితే లయబిలిటీ అనేది ఉండేది గవర్నమెంట్కి. అంతేకాని తెల్లారేసి వెనకాల తిరిగే వాళ్ళకి ఇచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి సార్? అంది తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం అసలు నాయకత్వ సమస్య రాదు సార్. ఎందుకని ఆయన అపర చాణిక్యుడు, 40 సంవత్సరాలు ఇది ఇండస్ట్రీ, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి అసలు ఇది ఇండియా మొత్తంలోనే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మించిన సీనియర్ ఇది పొలిటీషియన్ లేరు. ఈవెన్ మోడీ గారు కూడా సరిపోరు ఆయన ముందు. అది ఆయన ఉన్నంతకాలం ఆ నాయకత్వ సమస్య రాదు. అది జూనియర్ ఎన్టీఆర్తో పని లేదు, లోకేష్తో పని లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత అంటారా, అప్పుడు చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అపర చాణిక్యుడు ఆయన. ఆ రోజుల్లో అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుని చంద్రగుప్తుని చూడలేదు, కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇండియా మొత్తంలోనే భయంకరమైన పొలిటీషియన్. ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదు. ఆయన నాయకత్వంలో ఇవాళ కింద పడిపోయినా పడిలేచే కరటం తెలుగుదేశం పార్టీ. ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూసింది, ఈ పెద్ద విషయమే కాదు. అసలు నాయకత్వ సమస్య లేదు తెలుగుదేశం పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఓట్లు వేశారు, అందరూ గెలిపించాం, మేము కూడా వేసాం. వేసిన తర్వాత ఈయన ఇట్ట చేస్తాడని ఎవరు అనుకుంటారు? ఒకసారి గెలిపించండి, ఒకసారి గెలిపించండి అంటే గెలిపించాం. గెలిపించిన తర్వాత పెట్రోల్ ధరలు ఎలాగున్నాయి, నూనె ధరలు ఎలాగున్నాయి, అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో కూడా ఎవరికి తెలియదు. అదే ఇప్పుడు నేను టైల్స్ పని చేస్తాను. నేను టైల్స్ పని చేసినప్పుడు ఈ టైంలో నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంట్లో మినిమం 50,000 30,000 40,000 అలా ఉండే. ఇప్పుడు అప్పు చేసుకుని తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి అయిపోయింది. పన్నులు లేవు, విజయవాడ ఇసుక ఆపేశారు, ఏమీ లేదు. కార్పొరేషన్ చేశాను అన్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. బిల్డింగ్లు కట్టనివ్వట్లేదు, అన్యాయం కట్టినట్లుగా ఒప్పుకోని అంటున్నాడు. అన్ని చేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుకలో అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు అంటే తిన్నాడు. ఎవరు తినరు పరిపాలనలో? డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు, ఎవరికైనా ఆశ. తింటారు, తిన్నవండి. మాకు ఆయన తిన్నాడు, మాకు పెట్టాడు. ఆయన తినట్లేదు, మాకు పెట్టట్లేదు. పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? నా కింద 4-5 కుర్రాళ్ళు పనిచేస్తారు. ఆ కుర్రాళ్ళు బయటికి వెళ్ళిపోతే నా బాధ. వాళ్ళకి జీతాలు ఇచ్చుకుని పోషించుకోవాలి. అప్పు చేసుకుని తినేంత దరిద్రం అయిపోయిందన్న మన ఏపీ. చంద్రబాబు నాయుడు గారు వస్తారు వస్తారనుకోండి, ఈసారి అయినా వస్తారనుకోండి, మరి ఈసారి వస్తారో రారో దేవుడదయ్యా. ఈయన ప్రభుత్వం అలా ఉంది, చెప్పుకోకూడదన్న, చెప్పుకుంటే తీరే బాధలు కదా. అది ఉందండి, పేదలు గురించి పోతున్నారు, ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది పేదలు పోతున్నారు, ఉన్నవాళ్ళు సంపాదించుకుంటున్నారు. అది ప్రభుత్వం అంతే మారదు. ఏం మాకు ఏమి లేవు, ఆ రేషన్ కార్డు కూడా లేదు నాకు, ఓటు కూడా లేదు నాకు, ఏయను కూడా ప్రభుత్వానికి. ఎక్కడికి వెళ్తే ఎవడైనా ఇచ్చాడు, ఎవడైనా ఇస్తాడు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం, పంచాయతీ రాజులు కొట్టుకోవడం. మాకు ఓటు చేసుకునే దేవుడు, ఓటేసే దేవుడు. అభివృద్ధి పనులు ఏం ఉండవు, అభివృద్ధి పనులు లేవు, అభివృద్ధి పనులు లేవు. మా జరిగే వాళ్ళు జరుగుతున్నాయండి, మా లాంటి వాళ్ళకి లేవు. జరిగే వాళ్ళకి బాగానే జరుగుతుంది. డబ్బు కలవాళ్ళకి, కార్లు కలవాళ్ళకి, మిత్రి కలవాళ్ళకి, మేళ్ళ కలవాళ్ళకి, ఆస్తి కలవాళ్ళకి వాళ్ళకి బాగానే జరుగుతుంది. మాకేమీ లేదు, మాకు టీక్కో డబ్బు లేవు. ఇవాళ బిర్యానీ ఇప్పితే చూడండి, ఇద్దరు ఉన్నాం. బాగానే ఉంది ప్రభుత్వ పరిపాలన, బాగానే ఉంది.
సంక్షేమ పథకాలు అన్నీ బానే ఉంటుంది. మా వాళ్ళకి వచ్చింది, మా వాళ్ళకి వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది. మాకు వ్యాపార నిమిత్తం లైసెన్స్ ఇచ్చారు, లోన్ ఇచ్చారు, బానే చేస్తున్నారుగా, చేస్తున్నారు. ఇంక రోడ్లు అంటే ఎక్కడన్నా కొంచెం కొంచెం కొట్ల బండి బానే ఉంది. హోదా అంటే అందరు కలిసి అడిగితే వస్తుంది. ఏంటి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరు కలిసి హోదా గురించి పోరాడితే హోదా వచ్చింది. ఒకళ్ళిద్దరి వల్ల అవదది అవునా కదా, అది అందరు కలిసి పోరాడాలి. ప్రజలేంటి, నాయకులేంటి, రాజకీయ నాయకులు అందరు కలిసి పోరాడితే హోదా వచ్చింది, రాకుండా ఉండదు. అదే ఆయన చేసిన మంచి పనులు, అది మంచి పనులు, సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి కానీ, నవరత్నాల విషయంలో కొన్ని ఏదైనా ఒకటి రెండు ఆగినాయి, మిగతా అన్నీ జరిగినాయి. అయితే ఇంత మొత్తంలో డబ్బులు పంచుతుంటే జనాలకి, జనాన్ని సోమరిపోతున్న చేయడం తప్ప దీనివల్ల ప్రయోజనం ఏం లేదని తెలుగుదేశం అంటుంది. డబ్బులు అందరూ పంచారు, వాళ్ళు ఇచ్చారు కదా, మరి పసుపు కుంకమని అదే అని ఇదే అని. మరి వాళ్ళు పదివేలు తీసుకున్నారు, వేయలేదు ఓటు, మరి ఎందుకు వేయలేదు? ఆయన ఆయన కూడా పంచాడు, వాళ్ళు పంచారు, వీళ్ళు పంచుతున్నారు డబ్బులు, డబ్బులు పంచలేదు, అందరూ పంచారు. ప్రెసిడెంట్ పర్లే బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? విజయవాడలో ప్రెసిడెంట్ బాగానే జరుగుతున్నాయి, కానీ అలా ఈ కరోనా అడగడం వల్ల కొంచెం ధీటుగా నిదానంగా సాగుతున్నాయి. మీకు ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా ఇంటికి? వచ్చింది, అమ్మఒడి వచ్చింది. ప్రెసిడెంట్ బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇంకా కొంచెం ముందు ముందుకు వెళ్ళాలగా తెలుస్తుంది. ప్రత్యేక హోదా విషయం కూడా పార్లమెంట్లో ఇప్పుడు బాగా వినిపిస్తుంది, మేము వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా, ఇస్తారంటారా హోదా? ప్రెసిడెంట్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేనట్టుందిగా, ప్రస్తుతానికి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుందిగా, దాని గురించి ప్రస్తుతానికి చూడాలి, వెయిట్ చేయాలి. లోకేష్ బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఓకే, జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్. అంతే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తాయి, ఎలా చూస్తారు? ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలిచిందంటారు? ప్రెసిడెంట్ అయితే ఇప్పుడున్న 2024 వరకు ఇంకా వైఎస్ఆర్ఏ వస్తుంది, తర్వాత పరిణామాలు బట్టి ఎలా ఉంటుంది అనేది, పథకాలు బట్టి ఉంటుంది. జనాలు ఏంటంటే ఇప్పటిదప్పుడే కానీ ఇదనేది ఇంకా ఆలోచించరుగా, ఇప్పుడు ఏం నడుస్తుందో అదే నడుస్తుంది పరిణామాలు అంటే. ప్రస్తుతం బాగుంది, సంక్షేమ పథకాలు అందుతుందా? బాగుందండి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడ? బాగుంది, జరుగుతున్నాయి. పాలన ఎలా ఉంది? ఎప్పుడు అలాగే ఉంది, ఎప్పుడు బాగోలేదు, ఎప్పుడు బాగా వాళ్ళు చేస్తున్నాం అంటున్నారు, చేయట్లేదు. అంతే పథకాలు ఏమందట్లేదా? ఏమని మా పిల్లలకి అసలు అందలేదు, మా మనవాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. పెన్షన్ వస్తుందా మీకు? మరి ఇవ్వలేదు, వెళ్ళాము తిరిగితే మా ఆయనకి ఇంకా సంవత్సరాలు ఒక సంవత్సరం ఉందా అని అనేసారు, రాయలేదు. మేము పెద్దవాళ్ళమే, చిన్నవాళ్ళం ఏం కాదు. గ్రామ వాలంటీర్ని అడగలేదా? అడిగాము, ఆమె అడిగితే ఇప్పుడే కాదు టైం ఉందండి. ఆధార్ కార్డులో 60 ఒక్క రెండు నెలలేనంట, రాయమంటే రాయలే, అది కూడా పూర్తి అవ్వాలన్నారు. ఇంకా దేవుడు చెప్తాం ఇవ్వాలి. ఉంది ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందిలే, అభివృద్ధి పనులు అవని, రోడ్లు అవని ఏ అంటే వైఎస్ఆర్ కాలనీ అసలు ఏం చేయరు, ఏం అడిగినా చేయరు. మేము అడిగినా కూడా కాళ్ళ ముందుకు వెళ్ళినా కూడా చేయరు. కారు కట్టు వెళ్ళాం మేము, ముసలమ్మ నేను, మమ్మల్ని అసలు పట్టించుకోవాలి, మా ఇల్లు బాగాలేదయ్యా, మేము పసిపిల్లలు ఉంటే ఏం పట్టించుకోవాలి అప్పుడు. ఎప్పుడిప్పుడు ఇంక మేమే చేయించుకున్నాం, ఉల్లాస పాలు అప్పుకొని చేస్తున్నాం. పేదవాళ్ళం అన్నా కూడా పట్టించుకోలేదు. నాకైతే పర్లేదు తమ్ముడు, బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? పర్లేదు, ఒక 50% అందుతున్నాయి. మా ఇంటికి పథకం అంటే నాకు కారు ఉండటం వల్ల పథకాలు లేవు, తీసేశారు, స్టోర్ బియ్యం అయ్యి వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగున్నాయి, పర్ల అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు, పర్ల బాగానే ఉంది. వాళ్ళు ఎప్పుడో అవసరం ఉంటే వస్తారు, అందుబాటులో ఉండటం అంటే కష్టం. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు సచివాలయం ఫోన్ చేస్తే వస్తారు, బాగానే ఉంది పర్ల ఫోన్ చేస్తే వస్తారు, ఏదన్నా పని ఉంటే. అంటే కొంచెం లేట్ అయినా చేస్తున్నారు. హోదా వచ్చిద్దా అంటే మన సొంత ఇల్లును పోగొట్టుకోలేడు, మన సొంత ఇల్లు ఉంది, బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన సొంతది పోగొట్టుకోవాలిగా. అంటే అర్థమైందా? మన సొంత రాజ్యాన్ని మనదున్న పోగొట్టుకొని వేరే వాళ్ళకి వెళ్ళినట్టే కదా, అది కొంచెం మైనసే నాకు తెలిసి, నేను అనుకోవటం.
సరే అయితే విజయవాడ కార్పొరేషన్ లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వచ్చింది ఇక్కడ 49 స్థానాల్లో గెలిచారు ఎలా చూస్తారు ఇంత పెద్ద విజయాన్ని ఎలా చూస్తారు బాగుంది విజయం అంటే ఏం లేదు జగన్ ఆయన చేసినవన్నీ కొంచెం బాగున్నాయి కాబట్టి ఆ పరంగా చూస్తే బాగానే ఉంది అది అందుకనే వేశారు తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలా చూస్తారు ఏ పార్టీ గెలిచిద్దంటారు ఏ పార్టీ గెలిచిద్దంటే ఇప్పుడు ఉన్నదేమో వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఉంది మెజారిటీ ఎక్కువ ఉంది ఇక్కడ అందిన పథకాలు అక్కడ అందుతాయి అక్కడ 99% అక్కడ కూడా అదే వేస్తారు అనుకుంటున్నా నేను అంటే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది లోకేష్ అని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుంది లోకేష్ అనేది అది ఇప్పుడు ఉన్నాడుగా లోకేష్ ఆల్రెడీ ఉన్నా అతనే ఏమల్లా అట్లా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి అంటే లోకేష్ అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా మరి ఉండదంటారా అతనికి మాజీ ముఖ్యమంత్రి కొడుకున్న మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు జగన్ ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి కొడుకే కదా ఇప్పుడు అంత పాపులారిటీ ఉండి పాపులారిటీ ఉంటేనే అంతగా ప్రజాపాలన చేసి అయి చేసి చేశాడు కాబట్టి కొంచెం ఉంది అంత చేయాలన్న ఓపిక కూడా ఉండదేమో ఆయనకి నాకు తెలిసి అయితే ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ ధరలు అవని డీజిల్ ధరలు అవని గ్యాస్ ధరలు నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా బాగా పెరుగుతాయి ఎలా చూస్తారు ఇంత ఎక్కువగా పెంచడం వల్ల పెరుగుతున్నాయంటే కామన్ ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఇదివరకు 300 ఒక కూలికి పనిచేస్తే 300 ఇప్పుడు ఎంత ఇస్తున్నారు 700 మినిమం 700 600 ఉంది మరి ఇదివరకు 300 తీసుకున్నాడు ఆ 300 తీసుకున్నా ఇప్పుడు 700 ఎందుకు తీసుకుంటున్నాడు దాంతోపాటు అన్ని కామన్ పెరుగుతాయి ఇప్పుడు బిల్డింగ్ ఉంది ఇదివరకు 5 లక్షలకు ఉంటాయి ఇప్పుడు అదే 5 లక్షలకు వస్తుందా 10 లక్షలకు ఉండొచ్చు 15 లక్షలకు ఉంటే పెరుగుతూనే ఉంటుంది నిత్యావసరాలు పెరగటం అంటే మరి అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి అయితే మద్యం రేట్లు కూడా భారీగా పెంచడం వల్ల ఎలా చూస్తారు మద్యం రేట్లు అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగుతా దాని గురించి నాకు అంత తెలియదు ఎప్పుడో సంవత్సరంలో 3 సార్లు తాగుతా ఏముంది ఇప్పుడు ఇదివరకు లేదు ఓ 30% తీసుకుంటాడేమో వచ్చే 70% 100%లో 30% వస్తుందేమో కలిసి వస్తున్నాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఓ 30% తీసుకుంటాడేమో అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిసాయి అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది అంటారు ప్రజాస్వామ్యం ఇదివరకు ఫస్ట్ 2014లో వీళ్ళిద్దరు కలిసి జగన్ మైనస్ చేశారు ఇప్పుడు కలిసిన వాళ్ళని ఏమవుద్ది మళ్ళీ విడిపోతారు వెళ్దారు వాడిది వాడికి సేఫ్ జోన్లోనే ఉంటాడు ఎట్లా వేసుకున్నా సరే జగన్కి ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి అనుకోవటం అనే కాదు నాకు తెలిసి కూడా అది మనకి అవుట్ ఆఫ్ స్టేటు తెలంగాణ మనకు తెలియదు ఆమెకు అంత ఉందో లేదో అన్నది కూడా మనకు తెలియదు కాకపోతే ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఓ 30% ఏమైనా రావచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ గట్టి వస్తాయేమో అక్కడ కొంచెం వాళ్ళ నాన్న చూసేసి ఏమన్నా వేస్తారేమో ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఏమన్నా మంచి వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కనుక పార్టీలు కనుక జాయిన్ అయ్యి స్టాండర్డ్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కనుక జాయిన్ అయ్యి ఆయన చూసి వేయొచ్చేమో గవర్నమెంట్లోంచి వాళ్ళు ప్రైవేట్కి తీసుకుంటున్నారు అది జరగని పని గవర్నమెంట్గా ఉంటేనే బెటరు అందరూ ఏం చేయాలి ధర్నా చేసి మంద మనకి ఏంటంటో ఏదో అంటారు కదా విశాఖ హక్కు మన ఆంధ్ర హక్కు అన్నట్టు కొంచెం ధర్నాలు చేసుకొని ఏమన్నా ర్యాలీలు చేసుకొని ఏమన్నా చేసుకొని చేస్తేనే బెటర్ అనిపిస్తుంది వైఎస్ జగన్ పరిపాలన అంత ఆశాజనకంగా ఏం లేదండి ఎలా ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఉంది సంక్షేమ పథకాలు అంటే అది ఒక్కటే కాదు కదా ఇంకా డెవలప్మెంట్ సెక్టర్ కూడా ఉండాలి కదా మనకి ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకి ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలేదు సెక్టర్స్ సంక్షేమ పథకాలకు ఇవ్వడానికి మనకు ఖర్చు అవుతుంది దానికి ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి కదా గవర్నమెంట్ ఇన్కమ్ జనరేషన్ అవ్వట్లేదు సో మనం ఎక్స్పెండిచర్ పెట్టుకుని వెళ్తే మన ఆస్తులు ఏమవుతాయి మనమే ఒక పర్సనల్గా ఉన్నాము సపోజ్ నాకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి నేను 5 ఎకరాల పొలం మీద ఇన్కమ్ జనరేట్ చేసుకొని నాకు 2 లక్షలు 5 లక్షలు వస్తుంది దాని మీద బతకడం వేరు నేను ఉన్నదాన్ని అమ్మేసి బతికితే అది ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అయిపోయింది కదా సో ఇప్పటివరకు చేసిన దానిలో మనకి 2.5 లక్షల కోట్ల పైన అప్పు చేశారని అంటున్నారు ఎంత చేసినా అప్పు చేసి ఎంతకాలం బతుకుతాం మనం ఇన్కమ్ కూడా జనరేట్ చేయాలి కదా అది చేయట్లేదు కాబట్టి నేను అంత సాటిస్ఫాక్షన్గా లేదు అంత ఎక్కువ ఏమీ జరగట్లేదండి ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు విజయవాడలో అంత ఓపెన్ డ్రైనేజే ఉంది ప్రత్యేక హోదా ఇస్తాము 25 ఎంపీలను గెలిపిస్తా అని చెప్పి చెప్పారు 22 ఎంపీలు గెలిచారు కానీ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు రీసెంట్గా జగన్ గారు మనకి ఏం చెప్పారు మనం మనకి అనుకున్నంత ఇదిగా రాలేదు మనం అడగలేకపోతున్నాము మేము అడుగుతానే ఉంటామని చెప్తున్నారు అంత ముందరేమో కేంద్రం మెడల్ గురించైనా తీసుకొస్తామని చెప్పారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు మనకి మేము అడుగుతానే ఉంటామని చెప్తున్నారు మరి మెడల్ ఉంచుతామని చూడలేదు ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక హోదా కూడా చేయట్లేదు ఇప్పుడు వైజాగ్ రీసెంట్గా మాకు ఇష్యూ వచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు
ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ సైన్ చేశారు మేము అయిపోయిందని మనకు రాజ్యసభలో లోక్సభలో వాళ్ళు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ అట్లా ఇంకా మనకి ఇష్యూస్ వచ్చేటప్పటికి ఆయిల్ ప్రైస్ చూస్తే పెరుగుతూనే ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరుగుతూనే ఉన్నాయి కానీ దాని గురించి ఎవరో మనం అంత అడిగినా కానీ మనకేం రెస్పాన్స్ ఏమి ఉండలేదు అట్లా అన్ని రకాలుగా ఇష్యూస్ ఉన్నాయి నాశనం అయిపోతున్నాం ఏం చేయగలుగుతాం మాలాంటి లేని వాళ్ళం ఏముంది పట్టుకొని ఏం మాట్లాడు ఏం చేయగలుగుతాం బాబు పరిపాలన ఏముంది మాలాంటి వాళ్ళు అయిపోయారు ఏమన్నా మాకేం దిక్కమ్మ ఒక రోడ్ల మీద అమ్ముకున్న వాళ్ళం ఏమన్నా మాకు ఏదన్నా న్యాయం చేయమని అడిగేవారు ఇవాళ చూసిన వాళ్ళు డబ్బు చంపేస్తున్నారు గొడవలు పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు ఇవాళ ఏమీ లేదు ఏం అందుతున్నాయి 3 నెలలు అవుతుంది పెట్టి ఎంతవరకు గతి లేదు చిన్న పథకాలు అని 10,000 కనిపెట్టా 3 నెలలు అవుతున్నాయి ఇచ్చారా ఇవ్వలేదు మాలాంటి వాళ్ళు అడిగారు అనుకో బ్యాంకుకి వెళ్ళాం అనుకో మాకు రాలేదని అంటున్నారు ఛార్జీలు వేస్ట్ మీకు వస్తే మేము మెసేజ్లు అంటున్నారు మాలాంటి వాళ్ళు పెద్ద ఫోన్లు కొనుక్కునే అవకాశం లేదు అద్దెలు కొండవాళ్ళమే ఇల్లులు ఇస్తామంటున్నారు ఇల్లులు గతి లేవు ఎప్పటికే నాటికి ఇస్తారు వాళ్ళు అందరిని అడుగుతున్నాం వాళ్ళు అక్కడ ప్రపంచం వాళ్ళు చేయండి మేమేం చేయమని అంటున్నారు వారింట్లో వాళ్ళని మాత్రం మేమేం అనగలం వాళ్ళు మాలాంటి వాళ్ళే అసలు ఆయన దయ్యుంచి ఇస్తే ఏదైనా చేయగలుగుతాం మేము సంతోషపడతాం అవి ఎవరు కాదండి కోట్లు ఉండేవాళ్ళని కాదు మాలాంటి రోడ్ల మీద దిక్కులు లేని వాళ్ళని మొక్కులు లేని వాళ్ళని ఆదుకోవాలి ఆయన అది చేయగలిగింది ఆయన అంతేగాని ఇటు రోడ్ల మీద అమ్ముకున్న వాళ్ళు అటు వదిలేసుకొని ఆయన అక్కడ ఉండి మేము అన్నీ చేస్తున్నాం మా నోటి కాడికి వచ్చేది ఎవరు అందిస్తున్నారు ఎవరు అంది ఇట్లా ఎవరు మాకు న్యాయం చేయట్లా అంతే ఆయనకే మెంబర్ వన్ పరిపాలన అవుతే ఇక అన్ని పథకాలు వచ్చినాయి అభివృద్ధి ఎలా ఉంది మీ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేస్తున్నారు చేస్తున్నారు రోడ్లు వేయడం అవని డ్రైనేజ్ అవని వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి అంట బాగానే ఉన్నాయండి కానీ నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా మంచిగా జీతాలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలు చేస్తున్నారు అన్నీ బాగానే అందుతున్నాయి అందరికి బాగానే అందుతున్నాయి ఇబ్బంది ఏం లేదు మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా అమ్మఒడి కానీ నేను ఎంప్లాయిన్ అండి అది నిరుద్యోగులు అందరికి కూడా మంచి ఉద్యోగం ఇప్పించి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరికి కూడా సెక్యూరిటీని మంచి జీతం అది ఇప్పించాలని ఎదురు చూస్తున్నాం అందరు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా అంత బాగానే ఉందండి ఇబ్బంది బాగా చేస్తున్నారండి అంటే మంత్రుల పనితీరు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు బాగానే ఉన్నాయి అందరి పనితీరు బాగానే ఉంది వైఎస్ఆర్సీపీ కలిసి అదే అంత గట్టిగా ఎలా చెప్తున్నారు టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా అంటే అన్ని సంక్షేమ పదాలు ఇచ్చారు పేదలను బాగా చూసుకుంటున్నారు అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వస్తుందని బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి వాళ్ళ వల్ల ఏం అవుదండి ఏం రాదు అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాదండి బీజేపీ జనసేన వల్ల ఏం అవ్వదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేక రకమైన సంక్షేమ పదాలు అందరికి అందించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇప్పుడున్న పరిపాలన బాగానే ఉంది నాన్న ప్రతి మనిషికి అందుతుంది పథకం అన్నీ బాగానే ఉన్నాయి నా ఇంటికంటే నా పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయారు దాని గురించి నాకు ఏమి పథకాలు ఏమి లేవు నాకు ప్రస్తుతానికి అది పరిస్థితి పిల్లలు పనులు చేసుకుంటున్నారు అబ్బాయి చిన్నోడు రాజేష్ అనే కుర్రాడు వాలంటీర్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీలో అదమ్మ పరిస్థితి అభివృద్ధి పనులు సాధ్యమైనంత వరకు చేస్తున్నారు పనులు అభివృద్ధి జరుగుతూనే ఉంది చేస్తూనే ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల రోడ్డు డ్యామేజ్లు అవి ఉన్నాయి అవి కొన్ని ఎవరు పట్టించుకోవట్లా ఈ హైవే రోడ్లు ఉన్నాయి బీఆర్టీసీ రోడ్డు అటువంటి వాటిల్లు కొంచెం పట్టించుకోవట్లా మెయిన్ రోడ్లు మొత్తం బాగానే ఉన్నాయి అభివృద్ధి బాగానే జరుగుతుంది అవుతున్నారు వాలంటీర్లే కానీ ఇప్పుడు విష్ణు గారు ఉన్నాడు మల్లా విష్ణు గారు వీళ్ళు ఏదైనా పనులు ఉంటే గప్పుకుని చేసి పెడతారు మా వల్ల కాదు వెళ్ళిపోండాయని అనే మనిషి అతను కాదు చేసి పెడుతున్నాడు అక్కడ తిరుపతి అనేటప్పటికీ ఇంతకుముందు తెలుగుదేశం ఉండేది ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి మరి నాకు తెలిసి అక్కడ తెలుగుదేశం రావచ్చేమో అనుకుంటున్నా నేను అక్కడ తిరుపతిలో మాత్రం అయితే రూలింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ కదా మరి వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంటుందంటారా ఉంది వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంది కాకపోతే కొంచెం అక్కడ ఏదో తెలుగుదేశంకి కొంచెం ఉంటుందన్న ఇది మీద అనుకుంటుంది బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి ఆ రెండు పార్టీల్లో ఏది గెలిచే అవకాశం ఉంటుందా ఉండదంటారా అవకాశం ఉండదు ఆ రెండింటికి
బీజేపీ ఉండదు ఏముండదు. అదే కేంద్రంలో మేమే ఉన్నాము అధికారంలో, పార్లమెంట్ కూడా మమ్మల్ని గెలిపిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ అంట అనుకుంటున్నారు. కానీ అది అవదనన్న, అది జరిగే పని కాదు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? జూనియర్ ఎన్టీఆర్కి వస్తేనే బాగుంటుంది. లోకేష్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన 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 వస్తే బాగుంటుంది. లేదు లేదు, ఒక ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ కొంచెం పునాది గట్టిపడాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దానికి. అయితే ప్రత్యేక హోదా విషయం కూడా పార్లమెంట్లో బాగా వినిపిస్తుంది ఇప్పుడు, ఎలా చూస్తారు దానికి? హోదా మనకి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ప్రస్తుతానికి లేదు అని అనుకుంటున్నారు, హోదా ఇచ్చే అవకాశం లేదనుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు, జగన్ గారు అడుగుతున్నాడు ఒక ప్రత్యేక హోదా కావాలని. మరి వాళ్ళు చేసే ఇది కనపడట్లా కేంద్రం. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? చాలా చండాలంగా ఉంది. ఇంకా అంతకంటే ఏం చెప్పమంటారు? అది సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదు? సంక్షేమ పథకాలు అందట్లేదా అని కాదు, అర్హులైన వాళ్ళకి అందట్లా, అర్హులు కాని వాళ్ళకి అందుతున్నాయి, కానీ అర్హులైన వాళ్ళకి అందట్లా. అది అభివృద్ధి ఏమున్నాయి? మీరు ఓవర్ ఫ్లైఓవర్కి వెళ్ళి వెళ్ళి ఉంటారు, ఫోటోలు తీసుంటారు, అన్నీ చేసి ఉంటారు. ఎంతమంది వచ్చారు అక్కడ? ఏమున్నాయి? రోడ్లు బాగు చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా చెప్పండి. అనవసరం అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్నే మీరు సరిగ్గా చేయలేనప్పుడు జనపద పార్లమెంటు బీజేపీ వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఇంకోటి వస్తుందా, అది వేస్ట్. ఎవరైనా వాళ్ళ స్వలాభం కోసం చేసేవాళ్ళే, కానీ ఒక దాన్ని చేయాలి అని చెప్పి ఎవరు చేయట్లేదు. ప్రత్యేక హోదా విషయం కూడా ఏమండి, ప్రత్యేక హోదా రావాలంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడో వచ్చేదండి. మన ముందున్న నాయకులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గల నాయకుడు. ఆయన తీసుకెళ్ళి హైదరాబాద్ని హైటెక్ సిటీగా చేశాడు. విజయవాడని ఏమైనా చేశారా? విజయవాడలో చేసిన దాన్ని మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఒక చెట్టు ఉంటుందా? మీరు వెళ్ళండి, తెలుస్తుందిగా మీకు, చూస్తూనే ఉంటారుగా అది.